బుల్లితెర హాట్ యాంకర్ రష్మి పెళ్లి చేసుకోబోతోందా? తన టేస్ట్కు తగ్గ విదేశీ అబ్బాయిని పట్టేసిందా? త్వరలోనే ఆ అబ్బాయితో కలిసి 7 అడుగులు వేయబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రీసెంట్గా ఓ ఈవెంట్తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఇంతకీ ఇది నిజంగా నిజమేనా లేక పబ్లిసిటీ స్టంట? బుల్లితెరపై యాంకర్ రష్మి ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు యాంకర్గా టాప్ స్పీడ్లో దూసుకుపోతూనే మరోవైపు హీరోయిన్గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక రష్మి ఎంత హాటో రష్మి పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉంటుంది. బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసి అతి కొద్ది కాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకున్న రష్మి గౌతమ్ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందనే వార్త ఇవాళ కొత్తది కాదు. తన తోటి యాంకర్ సుడిగాలి సుధీర్నే రష్మి పెళ్లి చేసుకోబోతోందని గతంలోనే సోషల్ మీడియా కోడై కూసింది. సుడిగాలి సుధీర్ రష్మి జోడీ ఎప్పటికీ హాట్ టాపిక్కే. జబర్దస్త్ షో అయినా మరో షో అయినా ఈ ఇద్దరి పెళ్లి ప్రస్తావన లేకుండా షో కంప్లీట్ అవడం కష్టం. షో నిర్వాహకులు కూడా దీన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అయితే రష్మి సుధీర్ ఇద్దరూ కలిసి చేసిన కార్యక్రమాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో ఆ ఇద్దరి మధ్య చనువు చూసి అది ప్రేమేనని, ఆ ఇద్దరు పెళ్లి పీట లెక్కబోతున్నారనే టాక్ అప్పట్లో జోరుగా వినిపించింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆ ఇద్దరు కొట్టిపారేశారు. దీంతో అభిమానులు కూడా సుధీర్ రష్మి జంటను పెద్ద తెరపై చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. త్వరలోనే ఇద్దరు కలిసి ఓ సినిమా కూడా చేసే ఛాన్స్ ఉంది. కానీ పెళ్లి మ్యాటర్ మాత్రం తేలడం లేదు. ఇద్దరి మధ్య రిలేషన్ బుల్లితెరకే పరిమితం, ఇద్దరి మధ్య ఏం లేదని తరచుగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడు కాబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. వరుసకు మరదలయ్యే తన బంధువుల అమ్మాయిని సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా టాక్ నడిచింది. కానీ ఇప్పుడు తన పెళ్లి వార్తలకు చెక్ పెడుతూ రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేయడం సంచలనమైంది. అంతేకాక రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ ఛానల్ ఏర్పాటు చేసిన ఈవెంట్లో రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇద్దరు స్టేజ్పై ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ వారి మధ్య ఉన్న ప్రేమను మొత్తం బయటపెట్టారు. ఇక తనను చూస్తుంటే గనక ఫారిన్ అబ్బాయి అని తెలుస్తోంది. ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయి. నా ఇమాజినేషన్లో ఉన్న వ్యక్తి ఇతనే అని రష్మి చెప్పుకొచ్చింది. అయితే రష్మి చెప్పింది నిజమేనా లేదంటే ఎప్పట్లాగే ఇది ఈవెంట్ కోసం పబ్లిసిటీ స్టంటా అనేది తెలియాల్సి ఉంది. మరి నిజంగానే రష్మి పెళ్లి చేసుకుంటే సుధీర్ పరిస్థితి ఏంటనేది ఫ్యాన్స్ మాట. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.